bit about this flirting and any proposals, ma'am? You understand English? కొంచెం ప్రపోజల్స్ అంటే ఎవరైనా ఐ లవ్ యూ అని చెప్పడం లాంటిది ఏమైనా అప్పట్లో అప్పట్లోనా ఇండస్ట్రీలో ఎవరు చెప్పలేదు. ఓ బయట వాళ్ళు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద రష్యా మేడం అది అలాగేం లేదు. ఇండస్ట్రీలో ఎవరు కూడా ఒక ప్రాబ్లం మేబీ ఏంటంటే నేను ఇండస్ట్రీ నేను ఉన్నప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఓకే సో కాబట్టి ఇది కాలేదు. కానీ నేను ఒక తెలుగులో ఒక ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసరే వాళ్ళ అబ్బాయి మాత్రం సెట్లో ఒకరోజు వచ్చినప్పుడు దగ్గరికి వచ్చేసి ఓ ఐ లవ్ యూ యునో ఐ లైక్ యూ సో మచ్ అండ్ ఐ విల్ యూ లైక్ టు మ్యారీ మీ అని అడిగాడు అనమాట. అడిగితే సో నేనంత హార్డ్లీ ఎంత 16 ఇయర్స్ ఉంటాయి నాకు. ఓకే ఓకే నేను మా అమ్మని అడిగి చెప్తాను అని చెప్పి ఆ రోజు అమ్మ ఆ షార్ట్ అయిపోయిన తర్వాత అమ్మతో చెప్పాను. అదిగో అక్కడ కూర్చున్నాడే ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడాను అంటే సరే నువ్వు అన్నీ మాట్లాడకూడదు తప్పు నీ నువ్వు షూటింగ్ వచ్చావు నీ యాక్టింగ్ అది చూసి కాదమ్మా ఇలా చెప్పాడని నీకు చెప్తున్నాను. సో అమ్మ మాట్లాడినట్టున్నారు వెళ్ళి ఇలా అంతా మాట్లాడద్దు చిన్నపిల్ల టెన్షన్ అయిపోయి ఇప్పుడు వర్క్లో కాన్సన్ట్రేషన్ ఉండదు అని చెప్పారు. సో ఇలా తర్వాత తను మా తమ్ముడికి బాగా క్లోజ్ అని కూడా తెలుసుకున్నాము. బట్ ఎప్పుడు కూడా దాన్ని నేను ఆ నిమిషం అప్పుడు ఏంటంటే ఏజ్ కూడా లేదండి. ఇప్పుడు ప్రేమించాడే ఎవరో ఐ లవ్ యూ చెప్తే దాన్ని అంత సీరియస్గా తీసుకునే ఏజ్ నాకు లేదు. 15-16 అంటే ఎప్పుడు నాకు కంటిన్యూస్గా షూటింగ్స్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయడము వయసుకు మించిన క్యారెక్టర్స్ చేయడము తర్వాత ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ వర్క్లో ఉండేది నాకు. ఫ్లోటింగ్ హెల్దీగా ఉండొచ్చు కానీ ఇలాగా కన్నడంలో నేను ఊటీలో షూటింగ్లో ఉన్నాను ఒకసారి. అప్పుడు కూడా ఇలాగే ఒక చాలా మన అల్లూరు రామలింగయ్య గారు లాగా ఆ టైంలో మనకి అల్లూరు రామలింగయ్య గారు ఎంత పెద్ద కామెడియన్గా మనకు ఉండేవారో అలాగే కన్నడంలో ఒక ఆర్టిస్ట్ ఉండేవారు బాలకృష్ణ గారు అని చెప్పి ఉండేవారు అనమాట. సో వాళ్ళది వాళ్ళ యూనిట్ ఆ సినిమాకి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు అంటే ఊటీకి వచ్చింది. నాకు ఇవన్నీ తెలీదు. మేము ఒక కొండపై నుంచి ఇంకో కొండపైకి వెళ్ళాలి సాంగ్ కోసం అని నేను విష్ణువర్ధన్ గారు మేమంతా వెళ్ళేటప్పుడు ఒక కుర్రాడు ఇలాగే నేను మా హెయిర్ డ్రెస్సర్ అందరూ ఉన్నారు. ఒక కుర్రాడు వచ్చి నాకు మీరంటే తెలుగులోనే మాట్లాడు మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు అప్పుడు కరెక్ట్గా సేమ్ 15-16 ఉంటాయి. మీరంటే చాలా ఇష్టం ఏంటి అని ఒక రెడ్ రోజ్ ఒకటి ఒక లెటర్ ఒకటి ఇచ్చింది. నేను పైకి కొండ ఎక్కుతున్నాను కదా చక్కగా రెండు తీసుకుని ఓ థ్యాంక్ యూ అని చెప్పి మా హెడ్రెస్సర్కి ఇచ్చారు కొండలరావు గారు అని చెప్పి ఇస్తే ఆయన ఓ తల పట్టుకొని ఆయన అక్కడే వెనకాలే ఉండిపోయి అబ్బాయిని పిలిచి ఫుల్ క్లాస్ పీకి ఇలా అంతా చేశారు. కానీ నాకు ఇష్యూ ఏంటనేది తెలీదు. అంటే నేను ఆ తర్వాత అమ్మ చెప్పిన దాన్ని బట్టి చెప్తున్నా నాకు ఆ అబ్బాయి ఒక్క మాటతోనే ఆ కట్ అయిపోయింది నాకు అసలు అక్కడతో ఐ లవ్ యూ కాదు మీరంటే నాకు చాలా ఇష్టమా అన్నాడు. ఆ లెటర్ పువ్వు ఇస్తే మా హెయిర్ డ్రెస్సర్కి ఇచ్చేస్తే నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే వర్క్ అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు అందరు వెళ్తున్నాం అన్నమాట. కానీ ఒకరోజు చెన్నైలో మిడ్ నైట్లో సడన్గా నాన్నగారు అమ్మ లేవడము అరౌండ్ 2:30-3 o'clock ఎక్కడికో వెళ్తున్నాడు. ఏం లే ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నారంటే ఏం లేదు నువ్వు పడుకో అని చెప్పేసి అన్నారనమాట. నేను పడుకున్నాను. నెక్స్ట్ డే మెల్లగా మధ్యాహ్నం తర్వాత మా మదర్ కూడా ఆ రోజు షూటింగ్ రాలేదు. సో నేను మా అదే అమ్మతో నేను ఏంటంటే నువ్వు వెళ్ళు నేను వస్తానులే అని అన్నారనమాట. నాకు తెలీదు సెట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు ఏమని అని అంటే ఏ కుర్రాడైతే ఊటీలో కనిపించాడో ఆ అబ్బాయి ఏమో ఆ రోజు మా ఇంటికి వచ్చాడంట. నేను షూటింగ్లో ఉన్నప్పుడు వచ్చి మా మదర్తో ఫాదర్తోని మీరిప్పుడు నాకు కవిత నుంచి పెళ్లి చేస్తారు లేదా ఎవరైనా అబ్బాయి బాలకృష్ణ గారి వాళ్ళ కొడుకు మీరు నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారా లేదా చేయకపోతే నేను ఊరుకోను. అప్పుడు అది ఏంటంటే ఏమంటారండి బేగాన్
స్ప్రేనా బేగాంటి ఏమో అది పట్టుకొని మా నాన్నగారిని బెదిరించాడంట. ఏ అది లైట్ తీసుకోండు కదా, ఏ ఉండు ఇప్పుడే మీ నాన్నకి ఫోన్ చేస్తాను లేకపోతే ప్రొడక్షన్ మేనేజర్ చేస్తాను, ఏంటి నువ్వు చెన్నైకి మెడ్రాస్కి వచ్చి నువ్వు మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నాను, ఏదో లైట్ గా తీసుకుని తను ఏం చేస్తాడంట తాగేశాడు అంట. అయ్యో తాగేసి పోలీసు వాళ్ళు పిలిచి ఆ కవిత నేను ఇలా చేసుకుంటున్నానని చెప్పేశాడంట. సో ఇంటికి పోలీసు అది వచ్చినట్టు నా చెప్పాను కదా అమ్మ వాళ్ళు నైట్ వెళ్ళి. సో అమ్మ వాళ్ళు చెప్పారంటే నిజంగా మాకు అసలు అబ్బాయి ఎవరో తెలియదండి, మా అమ్మాయికి తెలీదు, ఇలాగా మేము ఒక షూటింగ్ వెళ్ళినప్పుడు ఆ యూనిట్ తో పాటు వచ్చాడు అమ్మాయికి ఇలాగా మా పాపకి 15-16 ఇయర్స్ ఇప్పుడు అని చెప్పేసి అని మా అమ్మగారు ఏం చేశారంటే బెంగళూరుకి కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాల్ చేసి రమ్మనమని చెప్పి అందుకే నెక్స్ట్ డే అమ్మ దగ్గర ఉండి వాళ్ళ ఊరు పంపించి వాళ్ళ కౌన్సిలింగ్ అన్ని ఇచ్చి పంపించారనమాట. అది మాత్రం నాకు ఎప్పుడు టింగ్